ప్రస్తుతం టీడీపీ పార్టీ వెంటిలేటర్ పై ఉంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మేమే గెలుస్తాం కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఉన్నారు ఎలా వస్తూ ఉన్నారు నమస్తే అమ్మ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయని కలగంటున్నాడు ఆయన ఆయన పరిపాలన ఏదొక్కటైనా సరైన మార్గంలో ఉందేమో నిరూపించుకోమనండి సంక్షే సంక్షేమ పథకాలు అంతకుముందు ఉన్నాయి ఇప్పుడు అది పేర్లు మార్చుకుంటున్నాడు కులం మారితే గుడ్డ మారితే అన్నట్టు కులం మార్చి ఇంకోటి మార్చి పేర్లు మార్చి నువ్వు ఇచ్చేది సంక్షేమ పథకాలు కాదు ముందు ఉన్నాయి ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నావు నువ్వు అంతకు మించి చేసేది ఏం లేదు ఇంకా నూట డెబ్బై ఐదు ఏ విధంగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నూట డెబ్బై ఐదు కాదు నువ్వు నువ్వు చుట్టిన చోట నువ్వు గెలుస్తావో లేదో చూసుకున్నానా గెలవటానికి ఎటువంటి స్కోపు లేదు అరాచక పరిపాలన చేస్తున్నాం ఇప్పుడున్న రాష్ట్రం అధోగతి పాలైంది రాష్ట్రం పది తరాల వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ మళ్ళీ దాన్ని బతికించాలంటే చంద్రబాబు గారు రావాల్సిందే చంద్రబాబు గారు వస్తేనే ఈ రాష్ట్రం బతికినట్టు లేకపోతే మళ్ళీ మరో బీహార్ టైపులో మారిపోతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీకి ఓటు వేస్తే సంక్షేమ పథకాలు మొత్తం అయిపోతాయని ప్రచారం చేస్తాను ధన్యవాదాలు అంటే అలా భయపెట్టి ఒకసారి ఒక ఛాన్స్ అని చెప్పి గద్దెక్కావు ఇలా భయపెట్టి మళ్ళీ గద్దెక్కడానికి ఇంకో ట్రై చేస్తున్నాడు ఆయన సంక్షేమ పథకాలు ఎప్పుడూ మారవు ఒక రాష్ట్రం ఒక సీఎం మొదలుపెట్టాక అది ఎవరు వచ్చినా ఎవరి తరం వచ్చినా అది కంటిన్యూ చేయాల్సిందే చేస్తారు కూడా చంద్రబాబు గారు రీసెంట్గా మొన్న చెప్పారు సభలో లోకేష్ బాబు చెప్తున్నారు ఆల్రెడీ పాదయాత్రలో ఏది మారదు ఇంకొంచెం డెవలప్ చేస్తారు ప్రజల్ని మార్గదర్శనలో నడిపడమే చంద్రబాబు గారు విజయం ఇక దాన్ని మార్చేదంటూ ఏమి ఉండదు వాళ్ళు బూటకు మాటలు చెప్తున్నారు ప్రజలు ఎవరు మోసపోవద్దు ఒక ఛాన్స్ మోసపోయాం ఇంకొకసారి ఇంకో ఛాన్స్కి ఇవ్వద్దు ఇవ్వద్దు ఇదే నేను చెప్పగలిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది హయాంలో ఏదైతే చంద్రబాబు గారు పాలించిన టైంలో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఆ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా అప్పుడు శంకుస్థాపనలు చేశారు వాళ్ళు అడ్డుకుంటామని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అడ్డుకున్నది కూడా చేసింది ఇప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తూ రాష్ట్రానికి అవే అభివృద్ధి ఫలాలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అలా ఎలా చూస్తాం ఆయన చేసింది ఏమీ లేకపోగా చేసేదాన్ని కూడా నాశనం చేసి ఆ రోజు మాట మాట్లాడావు ఇప్పుడు మడం తిప్పావు ఆ రోజు అడ్డం తిరిగింది నువ్వే ఇవాళ అడ్డంగా చేస్తున్న పరిపాలన నీదే ఇంకా నువ్వు ఏం సంక్షేమ పథకాలు చేస్తున్నావు చేసే వాటిని కూడా నాశనం చేసి పెట్టావు పురోగతి లేకుండా చేసి పెట్టావు అమరావతిని నాశనం చేసి పెట్టావు లోక్సభను నాశనం పెట్టావు టెక్కోయలను నాశనం చేసి పెట్టావు ఏంటి నువ్వు చేసే పరిపాలన ఏముందని నిన్ను చూస్తున్నారు జనాలు అన్నీ చూస్తున్నారు ఇదంతా నీ ఎదురు దెబ్బకే కారణం తీసుద్దే తప్ప ఇంకొక దానికైతే దారి రాదు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు యువత మార్పు కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని కోరుకున్నారు అప్పుడు నీ ఒక్క ఛాన్స్ కు మార్పు ఎలా కోరుకున్నారు ఇప్పుడు అదే ఛాన్స్ ని తొక్కేయడానికి కూడా చూస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో లో దొంగల ముట్ట అంతా కలిసి రాబోతుంది రాష్ట్రానికి దోచుకోవడానికి ముందుకు వస్తున్నారంటూ కూడా ప్రచారం చేస్తా ఉన్నారు ఇంకా దోచుకుంటా ఇంకేముందయ్యా మొత్తం దోచేసుకున్నావు నీ ఖజానాలో నింపేసుకున్నావు ఇంకా దోచుకునేది ఏముంది ఒక కడుపులో ఉన్న బిడ్డతో సహా అప్పు చేసి పెట్టావు నెత్తి మీద ఇంకేముంది దోచుకుంటాకి అప్పుడు ఎంత మూడు లక్షల కోట్లు ఉంటే ఇవాళ పై ఎనభై లక్షల కోట్లు అప్పు చేసి పెట్టావు నువ్వు ఇంకా కొత్తగా అప్పు చేసేదే ఏముంది నువ్వు దోచుకునేది ఏ ఉంచావు మిగిల్చావు దాన్ని డెవలప్ చేయడానికే చంద్రబాబు గారైతే ఖచ్చితంగా కావాలి రాష్ట్రానికి దాన్ని డెవలప్ చేసి రాష్ట్రాన్ని సరైన మార్గం నడిపించాలంటే మరో హైదరాబాద్గా తీర్చిదిద్దగలిగే మగోడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు గారే